ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ధర్మవరం పట్టణంలోని కదిరి గేట్ వద్ద 80 కోట్ల రూపాయలతో 50 కోట్ల నిర్మాణం. ఇల్లు మరియు స్థలం కోల్పోతున్న వారికి నష్టపరిహారం 30 కోట్ల రూపాయలు. నూతనంగా నిర్మించబోయే రైల్వే ఉపరితల వంతెన ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి అనంతరం బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించిన వారికి పూలమాల వేసి ధన్యవాదాలు తెలియజేసి అలాగే కోర్టుకు వెళ్లిన వారికి బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించాలని కోరిన ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఈరోజు ధర్మవరంలో ఎల్సీ గేట్ నెంబర్ 2 లో కదిరి గేట్ అంటారు. దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని గతంలో నేను 2009-14 ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఒకటి మేము ఎల్సీ నెంబర్ 113 రకాల రూట్కి ట్రైన్స్ చాలా తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో అప్పుడు మంజూరు కాలేదు. తర్వాత క్రమంలో మళ్ళీ నేను సెకండ్ టైం ఇప్పటికి ఎమ్మెల్యే అయినప్పుడు మళ్ళీ దీని ఫస్ట్ ఇయర్ 1లోనే 20లోనే ల్యాండ్ ఎక్విజిషన్ జీవో కోసం 20 కోట్లు డబ్బులు తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత 20 కోట్లు సరిపోవు, ఇంకొక 10 కోట్లు కావాలి అంటే మళ్ళీ అడిషనల్గా 30 కోట్ల రూపాయలు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్కే తీసుకొని రావడం జరిగింది. అప్పుడు మేము వేసిన ఎస్టిమేట్లు ల్యాండ్ ప్లస్ బ్రిడ్జ్ రెండింటికి కలిసి 30 కోట్లు అయ్యేది. ఈరోజు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్కే 30 కోట్ల రూపాయలు అవుతోంది యాజ్ పర్ 2013 యాక్ట్ ప్రకారం. దాని తర్వాత మళ్ళీ మేము సేతుబంధు కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేతుబంధు కింద ఫేజ్ 1లో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 9 ఆర్ఓబీలు శాంక్షన్ అయితే దాంట్లో ఒకటి ఇది పన్నా కానీ 100లో బండ్లు అటు ఇటు నిలబడుతూ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించడం జరిగింది. దానికి సంబంధించి టెండర్స్ కూడా పూర్తి కావడం జరిగింది, అగ్రిమెంట్స్ అన్నీ కావడం జరిగింది. ఈ ఎల్ఏకి సంబంధించి 60 మొత్తం 132 మంది దాంట్లో 65 మందికి ఇప్పటికే డబ్బులు జమ కావడం జరిగింది. ఇంకా 28 మందికి సిఎఫ్ఎంఎస్ ఐడీస్ పంపించడము, కొంతమంది కోర్టుకు పోవడం జరిగింది చిన్న చిన్న ఇది పెట్టుకొని. ఆ కోర్టుకు పోయిన వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఇది మన ఊరికి సంబంధించి, నా ఇంటికి వచ్చేదేం కాదు, మన ఊరికి సంబంధించినది. మీకు సంబంధంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా కూడా క్లియర్ ఆఫ్ అవుతుంది. దీని తర్వాత ఇంకొకటి రేగడిపల్లి దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ పెట్టాం, రేగడిపల్లి గేట్ కూడా అది కూడా తొందరలోనే ఆ ఫ్లైఓవర్ కూడా ఈ ఫేజ్ 1 పూర్తి అయిందంటే తర్వాత ఫేజ్ 2లో ఆ రేగడిపల్లిది కూడా శాంక్షన్ అవుతుంది. దానివల్ల ఊరికి మంచి చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నాం. దయచేసి ఎక్కడే కానీ మేమే ఊరికనే తీసుకోవటం లేదు, డబ్బులు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ కోసమే 30 కోట్లు పెట్టినాం. ఎవరికి ఎంత అర్హత అయితే అంతవరకు డబ్బులు ఇవ్వడానికి ఇస్తున్నాము. అదేవిధంగా ఎవరికైనా పోయి ఉంటే వాళ్ళకి ఇండ్లు కూడా ఇస్తున్నాం, ఇంటి పట్టా కూడా ఇస్తున్నాం. దయచేసి సహకరించండి, వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని కాదు, ఇది మన ఊరు కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు కూడా మేము ఎవరికైతే ఈ భూములు పోయినాయో లేకుంటే ఇది ఇండ్లు పోయినాయో వాళ్ళందరూ కొంతమంది కోర్టు పోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం, నేను అది విత్డ్రా చేసేసి సహకరించండి, పట్టణ అభివృద్ధిలో భాగంగా సహకరించాలని చెప్పేసి వాళ్ళని కోరాలనుకుంటున్నాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ 80 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి, ఇది మన ఊరికి సంబంధించిన విషయం అని చెప్పేసి కోరుతున్నాం.
ఇది పోతానా పేమెంట్ ఇచ్చినారా వాళ్ళు ఇచ్చినారా ఏమంటారా ఉన్నారా లో బాడికి ఇచ్చినారా ఏమ బానవా ఇల్లు మీదేనా నెల కాదు కానీ తొందరగా ఇస్తాం కానీ కొద్దిగా ఖాళీ చేసేసి చెప్పండి మీ ఓనర్ ఆడికి వెళ్ళాడు ఓనర్ రాలేదు సార్ అంటాడు కోర్టుకి పోయినాడు అతను దాని గురించి వచ్చినది కోర్టు నుంచి విత్ నువ్వు చెప్పినట్టే చేస్తావు ఒక్క నిమిషం నువ్వు చెప్పినట్టే చేస్తావు నువ్వు చెప్పినట్టే చేస్తావు నాకేం నీ మీద కోపమా చెప్పు వినుమా నాకేం నీ మీద కోపమా చెప్పు ఊరు ఊరు బాగుండాలనే ఉద్దేశంతోనే ఫ్లైఓవర్ వచ్చింది ఊరు ఊరు బాగుండాలనే ఉద్దేశంతోనే ఫ్లైఓవర్ వచ్చింది తప్పకుండా చేస్తాము ఎంత చేస్తామన్నారు డబ్బు తప్పకుండా చేస్తాము ఎంత చేస్తామన్నారు డబ్బు వయసు ఎక్కువైంది వాల్యుయేషన్ అనేది ఏ విధంగా సార్ వయసు ఎక్కువ అయితే మిద్దెకి తక్కువ వస్తా వయసు ఎక్కువైంది అనుకో నేను చెప్పాను వయసు ఎక్కువైతే మిద్దెకి తక్కువ చెట్టు కనుకో వయసు పెరిగే కొద్దీ ఎక్కువ కొత్తిండ్లు అయితే ఎక్కువ వస్తుంది మిద్దెకు చెట్టు కనుకో ఇది తగ్గే కొద్దీ వయసు పెరిగే కొద్దీ ఆ విధంగా లెక్కసారాలు చేస్తారు మిద్దెకు మీకు ఒకవేళ తగ్గే తప్పిస్తే ఇంకొకసారి లెక్కసారాలు చేస్తారు దానికి ఒకవేళ ఈ లెక్క చేతులు జాగ్రత్త పట్టుదమ్మా అయిపోయిందా శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ 9949906107 ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవడం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ 9949906107